ఇలాగా నాకు చెప్ప మా ప్రజ్ఞ పెళ్లి చేసుకుంటాను అని. తన పెళ్లి నీతోటగా జరగాలి ప్రజ్ఞ. నేను సురేష్ నే పెళ్లి చేసుకుంటాను. మీ జంట కలకాలం సుఖంగా ఉండాలమ్మా. నీకు అర్థం కావడం లేదా? ఎంతో మంది అమ్మాయిలు అభితో ప్రేమలో పడిన వాళ్లే. వాళ్ళందరితో టైం స్పెండ్ చేయాలంటే కుదరని పని కదా. తను నాకు విఐపి పాస్ ఇచ్చాడు, తన కాన్సర్ట్ పాస్. నేను ఆ కాన్సర్ట్ కి వెళ్లి నేను అక్కడ కలుసుకుంటాను. అండ్ లిసన్, నువ్వు కేవలం తన మేనేజర్ వి, ఆ పని మాత్రమే చేసుకో, మిగతాది నాకు వదిలే. నేను వెళ్ళి అభిని కలుస్తాను చూడు. ఓకే? అది కాదు. ఓ మై గాడ్, నా పెండెంట్ ఏది? ఏమైంది? నా లక్కీ పెండెంట్ కనిపించడం లేదు, ఇప్పుడేగా వేసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, అది వేసుకుని అభి దగ్గరికి వెళ్తే నా మీద తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందని. ఇప్పుడు ఆ పెండెంటే కనిపించడం లేదు అంటే దాని అర్థం అభికి నా మీద ఇంట్రెస్ట్ ఉంటుందని. ఓ గాడ్, ఇట్స్ ఎ డిజాస్టర్. అరే కమ్ ఆన్, రిలాక్స్. జస్ట్ అది ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. వెయిట్, నేనే వెతుక్కుంటాను. అయితే పార్కింగ్ లాట్ లో మీటింగ్ జరపడం ఏంటంటే, ఎనీవే యు డోంట్ వరీ, నేను తనతో సంతకం పెట్టిస్తాను సరేనా? బాయ్. ఇదేగా ప్రవీణ్ గారి కార్ ఇలా ఊగిపోతుందంటే ఏమైనా భూకంపం వస్తుందా? లేదంటే మరి డిస్గస్టింగ్. వీడు చాలా నీచుడులా ఉన్నాడు. ఏమన్నావు నువ్వు? నేనేమన్నానంటే మీరు ఒకటో నంబర్ డిస్గస్టింగ్ మనిషి అన్నాను, పరమ నీచుడు అన్నాను. ఏమిటి అలా వాగుతున్నావు? నిన్ను నేను ఏమైనా చేశాను అసలు? నో, అంటే మీ ఉద్దేశంలో నాకు అసలు ఏం కనిపించదా? నేను దమ్మనా? నేనేం అర్థం చేసుకోలేనా? మీరు ఇక్కడ పార్కింగ్ లాట్ లో కార్ లో ఒక అమ్మాయితో చేస్తుంది ఏంటో నాకు అంతా అర్థమైంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అర్థం కాలేదా? ఆఫీస్ లో ఏమో ఇక్కడ మీటింగ్ ఉందని అబద్ధం చెప్పొచ్చు. తీరా చూస్తే ఇక్కడ అమ్మాయితో అలా ఆంటీకి ఎప్పుడు అబద్ధం చెప్పకండి. అయినా నాకెందుకు? నాకు కావాల్సింది వీటి మీద మీ సంతకం. నేను చెప్పేది మీరే వినండి. నేను చెప్పింది నిన్న ఆఫీస్ లో మీరు నాకు అంత దగ్గరగా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నెట్టేసి తప్పు చేశాను. నాకు అన్కంఫర్టబుల్ గా ఉండడం వల్ల నేను ఆఫీస్ కి వచ్చాను. నేనేమో మీకు సారీ చెప్పాలని వచ్చానప్పుడు నాకు తెలియదు కదా మీరు నన్నేదో ట్రై చేస్తున్నారని. ఇప్పుడు అర్థమైంది మీరు కూడా మిగతా అబ్బాయిలాగే అమ్మాయిల్ని ఇలాగే వాడుకుంటారని. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను మీ ఫైల్. సంతకం పెట్టి ఎవరికైనా ఇచ్చి ఆఫీస్ కి పంపించండి. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంకో సంగతి, ఐఎమ్ వెరీ సారీ టు ఇంటరప్ట్ యు, నాకు మీలాంటి డిస్గస్టింగ్ వ్యక్తి దగ్గరికి రావడం కూడా ఇష్టం లేదు. తను నిజంగానే అలా అందా లేక ఆంటీ గారి ముందు ఊరికే అలా అనేసిందా? నేనది తననే అడగాలి. అమ్మ ప్రజ్ఞ, నీకొకటి చూపిస్తాను, నాతో బయటికి రా, ఈ పని తర్వాత చేసుకోవచ్చురా. అరే సురేష్, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం వెతుకుతూ ఉన్నాను. సర్లే పద పద వెళ్దాం. పదమ్మా, నువ్వు పద. What is this here? It's a jam, baby. It's not funny. Yeah, it can't be because it's a jam. ఇక్కడంత బ్యాడ్ స్మెల్ వస్తుందో తెలుసా? ఇది నా హ్యాండ్కర్చీఫ్, కొంచెం మొహం తుడుచుకో. నువ్వు నా ఫ్యాన్వి కాదు కదా, కనుక దీని విలువ Thank you.
ఇదొకటే చాలా అమ్మా, ఇంకేమైనా కావాలా? చాలు చాలు, మిగతావన్నీ ఉన్నాయి. అతను మనకి 200 ఇవ్వాలి కదా. అవును, అందులో కట్ చేసుకోమంటాను. సరే, అలాగే చెయ్యి. 2 కిలోల షుగర్ ఇచ్చారా? ఓకే. ఆ సోప్స్ పెట్టేశారుగా, చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. అవును. ఏమండి, మీ దగ్గర గొడుగుందా? గొడుగా ఉంది. కొంచెం ప్లీజ్ ఇదిగోండి. చూడండి, ఈ సామాన్లన్నీ తర్వాత వచ్చి తీసుకుంటాను. లిస్ట్ కూడా మీ దగ్గర. గాలి బాగా ఉంది. అవును, వాతావరణ సంగతి ఏం అర్థం కావడం లేదు, ఎప్పటికప్పుడు మారిపోతుంది. అచ్చం నీలాంటిది వాతావరణం కూడా. నీ మనసు కూడా చెప్పలేంగా ఎప్పుడు మారిపోతుంది. నేను నిన్ను ప్రశ్న అడిగాను, నువ్వు ఇంకా జవాబే చెప్పలేదు. నువ్వు వద్దంటావు అనుకున్నాను నేను, కానీ ఇవాళ ఆంటీ ముందు నువ్వేమో. సిద్ధంగా ఉన్నానన్నావు ప్రజ్ఞ. నువ్వు నిజంగానే సిద్ధంగా ఉన్నావా, లేక పరిస్థితులు చూసి దీనికి సరే అన్నావా? ప్రజ్ఞ, ఇది నీకు చాలా కష్టమేనని నాకు తెలుసు, కనుక నేను ఎంతమాత్రం నిన్ను బలవంత పెట్టను. చూడు, తప్పంతా నాదే అనుకో, నేనే నీ నమ్మకాన్ని ఒమ్ము చేశాను. కానీ ఇప్పుడు కేవలం ఒకే ఒక అవకాశం అడుగుతున్నాను, నా తప్పు సరిదిద్దుకునే అవకాశం. ఒకవేళ నా మాటలు నీకు కష్టంగా ఉన్నట్లయితే నేను ఇంకా నోరు విప్పను. అంటే నేను అమ్మ సంతోషం కోసం కాదు, నా సంతోషం కోసమే సరే అని చెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వు నన్ను వద్దనుంటే బహుశా నేను జీవితాంతం నీకోసం ఎదురు చూస్తూ ఉండేదాన్నేమో. నా తలరాతలో కేవలం నేను ఎదురు చూడవే రాసింది అని పూర్తిగా నమ్మేశాను. కానీ నా తలరాత నాకు ఇంకొక అవకాశం ఇస్తానంటే, నువ్వే నన్ను స్వయంగా పెళ్లి చేసుకుంటాను అంటే, ఆ అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను? నేను సరే అనడానికి నాకు కొంత సమయం పట్టింది, కానీ దానికి కారణం ఏమిటంటే నువ్వు నా విషయంలో రాజీ పడుతున్నావు లేక నువ్వు నా మీద జాలి పడుతున్నావు అర్థం కాక నేను అప్పుడు. ప్రజ్ఞ, నేను నీ విషయంలో రాజీ పట్టలేదు, అలాగే నీ మీద జాలి కూడా పట్టలేదు. పైగా నువ్వు ఎవరి ఇల్లాలువైనా ఆ వ్యక్తి అదృష్టవంతుడే అవుతాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు అని ఎవడైనా అంటే వాడు ఖచ్చితంగా మూర్ఖుడే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ అందుకు ఒక షరతు ఉంది. ఇక్కడి జనం రోడ్డు మీద నిల్చుంటారు ఎందుకో? రోడ్డు అనేది వెహికల్స్ కోసం అని వాళ్ళకి తెలీదా? ఇడియట్ పీపుల్. చూస్తావంటే పోనివో, వాళ్ళందరూ వాళ్ళే తప్పుకుంటారు. ఎవరికో కోపం వచ్చినట్టుంది, వాడికి నీలాంటి అందమైన పిల్ల దొరకలేదా అని అసూయ పడుతున్నాడేమో. ఈ రోడ్డు వెహికల్స్ కోసం వేశారు. నువ్వా? అభి స్టైల్ని చూసి మీరందరూ గుడ్డిపాళ్ళైపోయారు. మీ కళ్ళకు కట్టుకున్న అభి అనే పరదాన్ని మీరు తొలగిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అతను ఇంకా అతని పాటలు వట్టి అబద్ధాలు అని. ఈ రోడ్డు మీరు కొనుక్కున్నదేం కాదు, ఈ విధంగా బండి నడిపిస్తున్నారు. రోడ్డు మీద నడిచే వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. అయినా మీకు అంత తొందరగా ఉంటే ప్లేన్ కొనుక్కోండి, ఆకాశంలో ఎగరండి.
నడిచే వాళ్ళకి దారి ఇవ్వండి ప్లీజ్. ఇంటర్వ్యూస్ ఇవ్వటం నీకు సరదా అనుకుంటాను? నేను మాట్లాడకుండా ఎందుకున్నానంటే నిజంగా తప్పు చేసింది మా వాళ్ళు గనక. కానీ ఇంకోసారి నువ్వు గనక ఇలాంటి నాటకాలు ఆడాలని ప్రయత్నిస్తే నీకు నేను అడుగడుగున ఎదురుస్తుంటాను. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నాడు? నాకు వీడి మొహం చూడడం కూడా ఇష్టం లేదు. ఇడియట్. హే హలో, చూడు నువ్వేదో చాలా గొప్పదాన్ని అనుకుంటున్నావా? నీ ఉద్దేశంలో నేను ప్రవీణ్తో ఉన్నాననుకున్నావా? నేను అభిని ప్రేమిస్తున్నాను. అభిని అసలు నేను ప్రవీణ్ తో ఏదో చేస్తున్నానని నువ్వు ఎలా ఊహించుకున్నావు అసలు? వన్ సెక్. అభికి ప్రవీణ్ కి ఉన్న రిలేషన్ ఏంటి? యు నీడ్ టు వేక్ అప్ సూన్. సీరియస్లీ, ఐ మీన్ అభి ఇస్ ఎ రాక్ స్టార్ అండ్ ప్రవీణ్ ఏమో అతని బెస్ట్ ఫ్రెండ్ అండ్ మేనేజర్. వాట్? నువ్వెప్పుడు అనుకుంటావు కదా ప్రవీణ్ అమ్మాయిల వెంట పడి తిరుగుతూ ఉన్నాడని. యాక్చువల్లీ దేర్ ఆల్ అభిస్ ఫ్యాన్స్. అందుకే అభిని కలుసుకునే వాళ్ళంతా ప్రవీణ్ దగ్గరికి వెళ్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మన్ను ప్రవీణ్ తో కార్ లో ఏం చేస్తున్నా? అయ్యో, నా పెండెంట్ కనిపించట్లేదు, నేను పెండెంట్ వెతుక్కుంటున్నాను ప్రవీణ్ తో కలిసి. నేను పొరపాటు పడుతున్నానని నాకు అనిపిస్తూనే ఉంది. ఐ మీన్ ప్రవీణ్ నువ్వు అలాంటి వాడివి కాదు, ఎంత మాత్రం కాదు. నా గురించి తనకేం తెలుసని? నేనేమన్నానంటే మీరు ఒకటో నంబర్ డిస్గస్టింగ్ మనిషి అన్నాను, పరమ నీచుడు అన్నాను. మీరు కూడా మిగతా అబ్బాయిలాగే అమ్మాయిల్ని ఇలాగే వాడుకుంటారని. అసలు తనెవరు? కేవలం నా ఆఫీస్ లో ఉద్యోగం చేసే ఒక అమ్మాయి, దట్స్ ఆల్ దట్. మరీ అంత నెత్తికెక్కి కూర్చుంటుంది తను అన్న మాటలకి నేనెందుకు బాధపడ్డం? ఇంటర్వ్యూస్ ఇవ్వటం నీకు సరదా అనుకుంటాను? నేను మాట్లాడకుండా ఎందుకున్నానంటే నిజంగా తప్పు చేసింది మా వాళ్ళు గనక. కానీ ఇంకోసారి నువ్వు గనక ఇలాంటి నాటకాలు ఆడాలని ప్రయత్నిస్తే నీకు నేను అడుగడుగున ఎదురుస్తుంటాను. ఎందుకంటే ఇక మన కథ ఆరంభమైంది. అక్క, నువ్వు రావడం మంచిదైంది. ఇప్పుడు నువ్వే తనకి నచ్చ చెప్పాలి. అసలే నా తల పగిలిపోతుంది. సరే, ఎవరికి నచ్చ చెప్పాలి? పెద్దమ్మకి, ఇంకెవరికి? ఏమైంది? పొద్దున ఆవిడొచ్చి అన్న మాటలకి పెద్దమ్మ టెన్షన్ పడిపోతుంది. నేను మాట్లాడతాను. ఏమైంది? నువ్వు ఆకాష్ తల్లి అన్న మాటల గురించి ఇంకా బాధపడుతున్నావా? నేను బాధపడక్కర్లేదని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా తల్లివైనప్పుడు బాధ నీకు అర్థమవుతుంది. కన్న తల్లి ముందు బిడ్డను ఎవరైనా ఇలా శాపాలు పెడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటుంది? నాకేదో భయంగా ఉందమ్మా. ఆవిడ పెట్టిన శాపాలు ఒకవేళ నిజమవుతాయని నువ్వెందుకు భయపడుతున్నావు? సింహం లాంటి బిడ్డలు నీ పక్కనున్నారు కదా. నేను ఒప్పుకుంటాను, కానీ ఈ మధ్య కొన్ని రోజులుగా ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చాయి. అర్చన వాళ్ళ కుటుంబం ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతామన్నారు. ఇంకా అయితే ఇప్పుడు అన్ని చక్కబడిపోతాయిగా. నిజమే, నువ్వు ఎవరో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావా? మరి నేనన్న మాటలు గుర్తులేవా? నా పెళ్లి సురేష్ తోనే జరుగుతుంది. అసలు నీకు ఇంకో విషయం తెలుసా? నేను సురేష్ ఏమనుకున్నావంటే నువ్వు పెళ్లి పనులని మొదలు పెడితే మంచిదని. మేము ఈ నెలలోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. అవును, ఈ నెలలోనా?
నెల రోజుల్లో అంటే అంత తొందరగా ఎలా చేసేస్తావు? చెయ్యాలి నానమ్మా. చూసావుగా మా అమ్మ ఎలా టెన్షన్ పడుతుందో. సింహం లాంటి మా అమ్మ ఏడుస్తుంటే నేను చూడగలనా? ఏంటమ్మా ఇలా బాధపడుతూ కూర్చుంటావు? కొంచెమైనా నవ్వచ్చు కదా. ఎందుకు అలా కన్నాంబలా ఏడుస్తున్నావు? ఇదిగో బుల్బుల్, ఆ పేరు చెప్తావే, కన్నాంబ కాదు హేమలత అనాలి. వద్దొద్దొద్దు వద్దమ్మా. ఏంటక్క ఇలా అనుకోగానే అలా పెళ్లి ఫిక్స్ అయిపోయింది? ప్రజ్ఞ వాళ్ళ అమ్మకి అభినందనలు, అలాగే వాళ్ళ నానమ్మకు కూడా. నీకు కూడా అభినందనలు ప్రజ్ఞ వాళ్ళ చెల్లెమ్మ. అభినందనలు ప్రజ్ఞ సురేష్, నువ్వు పెళ్లి కూతురు కాబోతున్నావు, ఏదో ఒకసారి కౌగలించుకొని. అవునవును, కౌగులించుకోవాల్సింది. అయినా మా సురేష్ బావ గారు పిసినారుడు, అన్నిట్లోనూ పిసినారితనమే. ఎప్పుడు చూసినా మనమే కౌగులించుకోవాలి, అవునా? దెబ్బలు పడతాయి నీకింకా. అవునవును, నేను కౌగులించుకోలేదంటే నాకు చెంప దెబ్బలు. అంత అమ్మ ఇది మరీ ఎక్కువ. అసలు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? నీ జుట్టంతా తడిసిపోయిందిగా, వెళ్ళు గదిలోకి వెళ్ళి ఆరబెట్టుకో. వెళ్తున్నా. పిండి చూడమ్మా. చూస్తానులే అక్క. ఏంటి, నాకు విషయం చెప్పు. నువ్వు ఆ పెద్ద కారులో ఉన్న ఎవరితో మాట్లాడావు? అభితో. అభి, నాకు అర్థం కావట్లేదు అతన్ని నువ్వు ఎలా వెనకేసుకొస్తున్నావు. తప్పు చేసింది అతనైతే నా మీద కోపడ్డాడు, సంస్కారం లేనివాడు. నేను వెళ్ళి ప్రవీణ్ కి సారీ చెప్పాలి. ఐ హేట్ ట్రాఫిక్. చాలా టైర్డ్ అయిపోయాం కదా. నువ్వు కూర్చొని చేంజ్ చేసుకొని వస్తాను. How are you feeling now? Good. Climate chala baagundi kada. Hey Tanu, nee kosam nenu okati teeskochanu. Really? Come, kallu mooskovali, kallu mooskovali. Okay. Gorgeous, Abhi. It's beautiful. You like it? Of course, I love it. Expensive, huh? Edo koncham. Kani, idi nin pettukonu. Ye? Neeku telusukoda mana media vala sangathi. Naa chethiki ring chusarante oorukuntara vallu. Drama start ayipothayi. Artham chesukuntanu. Aithe anta maatram chetha idi ichinanduku ninniku thanks cheppanani kaadu. Alaga? Come. నేను ఇప్పుడే వచ్చాను. ఐ మీన్ చెప్పు. ఓహో, రిజైన్ చేయడానికి వచ్చావా? సార్ అది పని చేయడం ఇష్టం లేదుగా. ఇంకేం చెప్పనవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ హ్యాపీ. అయినా నువ్వు నేను కలిసి పనిచేయడానికి కుదరదు. ఎప్పుడు చూసినా నువ్వు నా వ్యక్తిగత విషయాల్లో దూరతావు, నన్ను ఇరిటేట్ చేస్తుంటావు, 100 ప్రశ్నలు వేస్తావు. అసలు నీకు కావాల్సిందేమిటి? నువ్వు స్వయంగా రిజైన్ చేయడం ఒక రకంగా మంచిదే. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ రోజేదో వాష్రూమ్ లో నేను దగ్గరికి వచ్చేసరికి తప్పు జరిగిపోయింది. నువ్వు నా గురించి వేరే రకంగా అనుకుంటున్నావు. నేను నిన్ను వంకర దృష్టితో చూస్తానని, నేను చాలా చీప్ అని అదని ఇదని. హలో, ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్, అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ లైక్ యూ. నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటాను. గెట్ లాస్ట్.
అంత తేలిగ్గా నేను ఎప్పుడు ఎవరికీ సారీ చెప్పను. ఏదో ఫోన్లో అని సారీ చెప్తే నన్నే ఏదేదో అంటున్నాడు. ఏదో తప్పై ఉండొచ్చు, కానీ అందుకు తను నన్ను ఏమన్నాడు? గెట్ లాస్ట్, బ్లడీ హెల్, ఫైన్. అందుకే నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను వెంటనే నేను ఆ కార్డ్ చూశాను, సారీ చెప్పాలనుకున్నావు కదా. అవును, తప్పైపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సరే మంచిదే, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. అంటే నువ్వు రిజైన్ చేస్తానన్నావు ఒక బుల్బుల్? అయినా మీరు గనుక నేను రిజైన్ చేయాలనుకుంటే. లెక్క చూసి నీకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఇవ్వదలిచాను. ఎంత డబ్బు రావాలో. నాకేం డబ్బు అక్కర్లేదు. లేకపోయినా నేను రిజైన్ చేయమంటున్నప్పుడు కాంపెన్సేషన్ గానే. నాకు ఏమక్కర్లేదు ప్రవీణ్ కుమార్. నేను మిమ్మల్ని ఏదో అన్నాను మీకు నచ్చలేదు, నేను క్షమాపణ అడిగాను అది మీకు చాలలేదు. ఒక రకంగా మీ పని తేలికైపోయింది, నన్ను తీసేయాల్సిన పని లేకుండా పోయింది.